హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పచ్చడి. ఈ పచ్చడిని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 పావు ఆయిల్ పోసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చళ్ళలోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి 1 కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ధనియాలు, 5-6 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 1 నిమిషం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని 1 గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి 1 కళాయి పెట్టుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయొద్దు. చికెన్లో నుండి రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికించుకోవాలి. ఇలా రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ ఇలా డ్రైగా అవ్వాలి. ఇలా అవ్వడానికి మనకు 10-15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 150 ml దాకా పల్లి నూనెనైనా లేకపోతే నువ్వుల నూనెనైనా పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించి పెట్టిన చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల మధ్య ఈ చికెన్ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా చికెన్ ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్స్ల ఫ్రెష్ అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అల్లం అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కళాయిని పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్. సాల్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ కారం. మనం ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చికెన్ పూర్తిగా చల్లారినాక 1 పావు కప్పు దాకా నిమ్మరసంని వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని 1 గాజు కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 24 గంటలు ఇలా ఉండనివ్వాలి. 24 గంటల తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతేయండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.